జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నెడదవోలు నియోజకవర్గం శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ శేషారావు గారు, అదేవిధంగా శ్రీ భగవల్లి ప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ శ్రీ పండిత లక్ష్మణ్ గారు, గన్నమణి సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి ఇతర నాయకులు అందరి యొక్క సహకారంతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కేఎస్ జవహర్ గారు సహకారంతో అద్భుతమైనటువంటి ఒక ర్యాలీగా ప్రజలందరి ఆదరాభిమానాలతో వారందరి ఈ నామినేషన్ మీటింగ్ జరిగింది. ఈరోజు ఆస్పీషియస్ డే అని చెప్పి ఈ సందర్భంగా ఒకటేనే మనం చేస్తాం. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధించి పెట్టలేదు, అదేవిధంగా సంక్షేమం కూడా అరకొరగా సాగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక విధానాలని మనం కాలదన్నాలి, అదేవిధంగా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో 3 ప్రధాన పార్టీలు ఒక వేదిక మీదకు వచ్చి ఒక సుపరిపాలన అందించడానికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైనవి. ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనపడానికి, అదే సమయంలో రాష్ట్ర ప్రజలకి అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమం ఇవ్వడానికి ఇది నాంది పలకడం. ముఖ్యంగా మన నిడదవోలు నియోజకవర్గం విషయానికి వచ్చేటప్పటికి 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదనేటువంటి మాట ప్రతి ఒక్కరూ చెప్తున్నది. 5 సంవత్సరాల క్రితం శ్రీ శేషారావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పితే రోడ్లు లాంటి, డ్రైనేజీలు లాంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేని దుస్థితిలోకి ఈ నియోజకవర్గాన్ని నెట్టివేసింది ఈ ప్రభుత్వం. ఎవరూ కూడా ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరూ కూడా, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ప్రజల యొక్క మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో పూర్తిగా విఫలం చెందారు. చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయినటువంటి గోదావరి జలాల్ని మంచినీరుగా ఇవ్వడం కానివ్వండి, చిన్నకాశీకి వంతెన ఏర్పాటు చేయడం కానివ్వండి, పేద ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ప్రధానంగా రోడ్లు, రోడ్లు ఉంటే డ్రైన్లు లేవు, డ్రైన్లు ఉంటే రోడ్లు లేవు, ఏ రకంగానూ కూడా అభివృద్ధి లేనటువంటి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ పట్టాలెక్కించాలంటే, మళ్ళీ అభివృద్ధి పదంలోకి నడిపించాలంటే, నిర్లక్ష్యం కాబడినటువంటి నిరదవోలు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అగ్రగామి నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్లాలంటే 3 పార్టీల కలయికలో మేము పైన కింద కూడా ఒకటే ప్రభుత్వం ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తే పైన ఎటు ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆ పైన ఉంటే, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి విధంగా 2 ప్రభుత్వాలు కలిసి సరైనటువంటి విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం జరుగుతుందనేటువంటి మాటని సంపూర్ణంగా నమ్ముతూ, ముఖ్యంగా శేషారావు గారి యొక్క సహకారాన్ని ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇతర నాయకులందరూ కూడా, భారతీయ జనతా పార్టీ వారు కానీ, తెలుగుదేశం వారు కానీ, జనసేన వారు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ ఇక్కడ గెలుపు మంద కావాలనేటువంటి మాటతోటి ర్యాలీలో పాల్గొన్నారు. అదేవిధంగా కార్యకర్తలు, ముఖ్యంగా వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే చిన్న పిలుపుతోటి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ కూటమి విజయం సాధించాలి, ఈ నిడదవోలు నియోజకవర్గం మళ్ళీ అభివృద్ధిలోకి రావాలనే కాంక్షతోటి వారు చూపించినటువంటి ప్రేమాభిమానాలకి, ఆదరణకి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.